వెంకటేశాయ. తిరుమల శ్రీవారయాలయ మహాప్రదక్షిణ మార్గంలో ఉత్తర మాడవీధి చివర ఈశాన్య మూలలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. ఇప్పుడు మనం శ్రీ భూ వరాహ స్వామి వారి ఆలయం మీదుగా ఈ వీధి చివరగా ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి సన్నిధికి వెళ్తున్నాం. ఆధ్యాత్మిక చైతన్యాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న యజ్ఞమయ విద్యామయ దేవతామయ రూపం శ్రీ హయగ్రీవ స్వరూపం. శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ ఆరాధన చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి సన్నిధికి వెళ్తూ శ్రీ హయగ్రీవ స్వామి వారి ఆవిర్భావం, ఆ అవతార వైశిష్ట్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ పూర్ణిమ నాడు శ్రీ హయగ్రీవుడు ఆవిర్భవించారు. శ్రీ మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించారు. హయగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం. మెడ నుండి పైదాకా గుర్రపు ముఖంతోనూ, మెడ క్రింది భాగమంతా శ్రీ మహావిష్ణువు పోలికలతోనూ ఉండడం ఈ అవతారం విశేషం. ఈ స్వామిని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. తెల్లని దేహఛాయతో, అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామివారిని పురాణాలు వర్ణించాయి. పురాణాల ప్రకారం శ్రీ హయగ్రీవ స్వామివారి అవతరణ గాథ ఈ విధంగా ప్రచారంలో ఉంది. శ్రీ హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు, సృష్టికి ముందున్నవాడు. శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి. పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు. ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అమ్మ అలా కుదరదు అంది. హయగ్రీవ రాక్షసుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం. అమ్మ వరం అనుగ్రహించింది. ఇక అప్పటి నుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. శ్రీ విష్ణుమూర్తి చాలా కాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయారు. ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించారు. ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పారు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుకు బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలకువ వస్తుందన్నారు. ఆ త్రాడును కొరకగల శక్తి ఒక చెదపురుగుకు మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది. దానికే ఆ పని అప్పగించారు. చెదపురుగు త్రాడును కొరకడంతో ధనస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకు తగిలింది. ఆ తల ఎగిరి ఎటో దూసుకెళ్ళింది. ఆ శిరస్సు కోసం అన్ని చోట్ల వెతికారు, అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్తుతించారు. ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది. దేవతలు శిరస వహించారు. అలా శ్రీ హయగ్రీవ స్వామి వారి అవతరణ పిదప రాక్షస సంహారం జరిగింది. దేవతలంతా ఆ స్వామిని వేదమంత్రాలతో స్తుతించారు. ఇది జరిగింది శ్రావణ పూర్ణిమ నాడు. అప్పటి నుండి హయగ్రీవ జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. అందుకే హయగ్రీవ ఉపాసన చేసిన, హయగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించిన జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవనామం దివ్యశక్తి సంభరితమైనది. ఆ నామాన్ని స్మరించినవాడు శివస్వరూపుడవుతాడంటారు. పలికినవాడు విష్ణుస్వరూపుడవుతారని విశ్వసిస్తారు. విన్నవాడు తన స్వరూపుడవుతాడన్నాడట బ్రహ్మదేవుడు స్వయంగా. అంతటి విశిష్టమైనది హయగ్రీవనామం. ఈ ఆలయంలో అత్యంత నిష్ఠతో కైంకర్యాలు నిర్వర్తిస్తున్న రామమామ 3 పాయింట్లలో ఈ ఆలయ నిర్మాణం, హయగ్రీవుని ఆవిర్భావం, ఈ ఆలయ విశిష్టతను మనకు తెలియజేస్తారు. మీరే వినండి. అస్త
ஸ்ரீபதி ராவாவுதாய நமஹ ஞானானந்த மயம் தேவம் உருமல ஸ்தடிகாபதி ஆதாரம் சர்வ வித்யானாம் ஹயக்ரீவம் உபாஸ்தஹே லக்ஷ்மி ஹரிய சுவாமி ஊரூரோ திருமலலோ ஆராதிகா மட்டாலு ఉండేవి ఆ మఠంలో ఆ మఠ సంప్రదాయం కలిగిన దేవుడు అక్కడ పూజ చేస్తూ పరిపాలన చేస్తున్నారు. తర్వాత కొన్ని మాస్టర్ ప్లాన్ని టీజీ తీసుకొచ్చింది. ఆ పరిస్థితిలో మఠం స్వామిని అంతే కలిసి స్వామి ఈ విధంగా ఓరు మాడ నాలుగు మాడ వీధిలో ముఖ్య దేవుళ్ళు ఉండవాలా, దేవుడు చుట్టూ దేవుడు పరివారం దేవుళ్ళు ఉండవాలా, మఠాలు ఉండకూడదు అని వాళ్ళు చెప్పినారు. దానికి వీడు అంగీకరి న్యాయంగా ఉంది కదా, వీళ్ళు అంగీకరించినారు. దాని ప్రతిదిగా వాళ్ళు మఠాలకి స్థలం ఇస్తూ అవుట్ సైడ్ స్థలం ఇస్తూ ఈ మఠాలు మాత్రం ఇవి పోషించుకోండి, పూజ నైవేద్యం చేయండి, గుడికి వచ్చే మంచిది లోకక్షేమం మంచి చేస్తున్నా చేయండి, వాళ్లే కట్టించినారు. ప్రతి మఠానికి టీటీడీయే కట్టించింది. ఇప్పుడు సభ కైగిరి చేస్తున్నాం చేస్తున్నాను. రెండవది ఈ హైగిరీస్ ఈ విద్యారాజ విద్య అధిపతి ప్రాచీనలో ఈ వేదాన్ని అసురులు రాక్షసులు అపహరించి వెళ్ళిపోయారు. అప్పుడు ఋషి పుంగవులు అందరూ ముక్త కట్టగా మన వేదాన్ని రాక్షసులు అపహరించి వెళ్ళిపోయారు. ఇంకా మన వేదమే లేదు, స్వామి వీరు రక్షించవాలా, వేద రక్షించవాలా అని ముక్త కట్టగా ప్రార్థన చేస్తూ ఋషులకి స్వామి వచ్చి మహావిష్ణువు అశ్వావతారం గుర్రపు అవతారం వచ్చి రాక్షసుని వధ చేసి ఆ వేదాన్ని తీసుకువచ్చి ఋషికి అప్పగిస్తారు. అప్పుడు ఈ వేదం మనకు ప్రాచీనం వస్తుంది. అది తర్వాత వేదాలన్నీ అభివృద్ధి అవతారాన్ని ఆ విషయం మీకు క్లుప్తంగా నేను నాకు తెలుస్తూ చెప్తున్నాను. మూడవది ఇది చాలా విశేషమైంది. తిరుమల కొండలో విశేష పూలు స్థలాధిపతి ఈ స్థలా తిరుమలకి అధిపతి స్థలాధిపతి వరాస్వామి ధనాధిపతి శ్రీనివాసుడు శ్రీనివాసం శ్రీతో నివాసం లక్ష్మీ నివాసం ధనాధిపతి. తర్వాత విద్యాధిపతి విద్యకి అధిపతి విద్యారాజ లక్ష్మీ హైదర్ స్వామి స్థలాధిపతి ధనాధిపతి విద్యాధిపతి త్రీ యాంగర్ వీళ్ళు ముగ్గురు చాలా విశేషమైన అవతారం. ఇక్కడ శ్రీ లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమః అని శ్రీ స్వామి వారికి నమస్కరించి వారి దివ్యాశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.